హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీ నువ్వు ఇస్తున్న టాప్ 7 మూవీస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని, ఈ సిరీస్ని అసలంటే అసలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఓసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 ఆల్ ఆఫ్ అస్ డెడ్ 2022. ఇది ఒక తోపు సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి సిరీస్ని ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో అలాంటి వారు ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఎస్పెషల్గా మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ సిరీస్ ని అస్సలు మిస్ చేసుకోదండి. ఈ సిరీస్ మనకు టోటల్ గా 12 ఎపిసోడ్లతో నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సిరీస్ తెలుగులో లేదని మిస్ అయితే చేసుకోదండి. ఒక మంచి సిరీస్ ని మీరు మిస్ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ సిరీస్ కి కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ సిరీస్ లో ఉన్నటువంటి కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని జాంబీ సీన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు జాంబీ రెడ్డి, అలాగే ట్రైన్ భూషణ్ లాంటి జాంబీ మూవీస్ చూసింటారు, కానీ ఇలాంటి తోపు సిరీస్ ని మీరు అస్సలంటే అసలు చూసిండరు. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఈ సిరీస్ ని మీరు ఒంటరిగా అయితే వాచ్ చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 2 గో గోవా గాన్ 2013. ఇది ఒక ఫన్నీ జాంబీ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని జాంబీస్ కి, అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లకి ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అయితే అవుతారు. ఈ మూవీలో గోవాలో జరిగే కొన్ని డ్రగ్స్ వల్ల మనుషులు ఏ విధంగా జాంబీస్ గా అయ్యారు అనేది ఈ మూవీలో మీరు అసలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీ కూడా తెలుగులో అయితే లేదు, హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ రెండు మూవీస్ తెలుగులో అయితే లేవు, కానీ ఇలాంటి మూవీస్ ని, ఇలాంటి సిరీస్ ని మీరు అసలు మిస్ చేసుకోదండి. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే అన్ని మూవీస్ మీకు తెలుగులో అయితే ఉన్నాయి. లిస్ట్ లో నెంబర్ 3 వరల్డ్ వార్ జెడ్ 2013. ఇది ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని ఫైట్ సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి తోపు మూవీస్ ని మీరు అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీని కూడా మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. లిస్ట్ లో నెంబర్ 4 మై డియర్ దొంగ. ఇప్పట్లో మనకు ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి చాలా వరకు దొరకట్లేదని చెప్పుకోవచ్చు. అలాంటి వారి కోసమైతే ఈ మూవీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పట్లో వచ్చినటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీని మీకు ఫుల్ టైంపాస్ మూవీగా, ఈ మూవీలో ఉన్నటువంటి సెకండ్ హాఫ్ కాస్త బాగుండింటే ఈ మూవీ ఎక్కడికో వెళ్ళుండేది. అలాగే ఈ మూవీ ఆహాలు అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 5 గుటర్గు. ఇది ఒక వెబ్ సిరీస్, ఇప్పుడున్నటువంటి యూత్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యే సిరీస్ అని చెప్పుకోవచ్చు. కాలేజీలో వచ్చే లవ్ ఎలాంటిది అనేది మనకు ఈ సిరీస్ లో సూపర్ గా అయితే చూపెట్టడం జరిగింది. లవ్ కామెడీ. ఈ సిరీస్ ఐఎంబిలో అదిరిపోయే రేటింగ్ తో దూసుకెళ్తున్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ ని మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టోటల్ గా మనకు 6 ఎపిసోడ్లతో తెలుగు లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సిరీస్ ని కూడా మీరు అసలంటే అసలు మిస్ చేసుకోదండి. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 6 సైరన్. ఈ మూవీలో మన హీరో ఒక హత్య కేసులో జైలుకి అయితే వెళ్లడం జరుగుతుంది. తన కూతురు తన తండ్రిని ఒక విలన్ గా అయితే ఈ మూవీలో చూడడం జరుగుతుంది. కూతురు తండ్రిల మధ్య వచ్చేటటువంటి ఎమోషన్ సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో పోలీసుల మధ్య, అలాగే కిల్లర్ల మధ్య ఒక పెద్ద వార్ అయితే ఉంటుంది. ఇలాంటి మూవీస్ ని మీరు అసలంటే అసలు మిస్ చేసుకోదండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి లుక్ అయితే వేసుకోండి. మరి ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 7 అవర్ లివింగ్ వరల్డ్. ఈ సిరీస్ ని చిన్న పిల్లల కోసం, స్టూడెంట్స్ కోసం అయితే తీసుకురావడం జరిగింది. మనం చిన్నప్పుడు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఇంగ్లీష్ లో వచ్చేటటువంటి నేచర్ గురించి, అలాగే జంతువుల గురించి అయితే మనం చూసేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో 4 ఎపిసోడ్లతో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సిరీస్ ని కూడా మీరు అసలు మిస్ చేసుకోదండి. ఎస్పెషల్ గా స్టూడెంట్స్, అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ సిరీస్ ని అయితే చూపెట్టండి. ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే అవుతారు. ఇక ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.